నిస్వార్థ జీవి
వెళ్ళదని ఓ విశ్వాసం. నడిపించేవాడని ఎందుకు అంటున్నానంటే మనం ఈరోజు మూడు పర్యాలను కూడా మూడు సందర్భాల్లో యోహాను గారి సువార్తని చదువుకుంటాం. యోహాను గారి సువార్త మొదటి అధ్యాయము 37 వచనం చదవండి. మొదటి అధ్యాయం 37 నుండి అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన వెంట వచ్చుటను చూచి నలభై చదువమా అతడు సీమోను యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థం. మొదటి సందర్భం ఏమి, ఎందుకు నడిపించేవాడు అన్నానంటే ఈ ఆంద్రియ గారు మొదట బాప్తీస్మ యోహాను గారి శిష్యుడు. ఆయన చెంత ఉన్నాడు యోగాన్ని నడిపొట్టున బాప్తీస్మ యోహాను గారు బాప్తీస్మ ఇస్తున్న సందర్భాలలో అనేక మంది శిష్యులలో ఆంద్రియ గారు ఒకరు. అంటే ఈయన క్రీస్తు శిష్యుడు కాదు, ముందు ఎవరి శిష్యుడైనా బాప్తీస్మ యోహాను గారి శిష్యుడు. ఎప్పుడైతే బాప్తీస్మ యోహాను గారు యేసు వైపు చూసి చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నారో వెంటనే ఆంద్రియ గారు మరియు మరొక శిష్యుడు ఇద్దరు కూడా ప్రభుని వెంబడిస్తూ వెళ్తారు. ప్రభు వెనుకకు తిరిగి మీకు ఏమి కావాలని అడిగితే ప్రభువా మీరు ఎక్కడ ఉంటున్నారు, బొదుకడా, నువ్వెక్కడ నివసిస్తున్నావు అంటే కొంచెం చిరుమాన్నారు. ఆ రాత్రి ఆయనకు కలిగారు. వెంటనే ఉదయాన్నే ఆంద్రే గారు వెళ్ళిపోయి నేను యేసును కనుగొన్నానని తనంతటి తాను అలాగే ఉంచుకోలేదు, తమకి మాత్రమే పరిమితం చేసుకోలేదు. వెంటనే అన్న దగ్గరికి వెళ్ళారు. వెంట్రు గారి దగ్గరికి వెళ్ళి ఇదో మేము మెస్సీ అని కనుగొన్నామన్నారు అని చెప్పటమే కాకుండా అన్నను కూడా తీసుకుని వచ్చేసి ప్రభువుకి పరిచయం చేస్తున్నాడు. మొదటి శిష్యుడు ఎవరైపోయారు, ఆంద్రే గారు. అయితే రెండవ శిష్యుడు ఎవరు, పేతురు గారు. ప్రభుని తనతో అంటి పెట్టుకోకుండా ఇతరులకు పరిచయం చేసే ఒక మంచి గుణం. ఆంద్రే గారి దగ్గర నేను మెస్సీ అని అనుకుంటున్నాను వరండి అంటాడు. అన్నను తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గరికి చేర్చాడు. ఇక రెండవ సందర్భము యోహాను సువార్త 6:8 నుండి చదవండి. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ ఇక్కడ ఒక బారుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు కలవు అని ఆంద్రేయ గారు ఆ బారుడిని మరియు 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని ప్రభువులకు అప్పగించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అప్పటి వరకు కూడా అందరికి కూడా ఒక సందేహం ఉన్నది, అందరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. 5,000 మంది ఉన్నారు ఇక్కడ, మీకు భోజన సదుపాయం ఎలా చేయాలి, పంపిద్దామని కొంతమంది, వద్దు అని మరి కొంతమంది, మన దగ్గర 200 తినాలే కదా ఇంకొంతమంది, ఇలా వాళ్ళందరూ కూడా తర్కించున్న సందర్భంలో మధ్యలో ఒక వ్యక్తి వస్తున్నాడు ఆంద్రే గారు. ఆ బాలను తీసుకుని చేసి ప్రభు దగ్గర చేర్చాడు. అందరు డబ్బులు చూసుకుంటున్నారు, జనాన్ని లెక్కేస్తూ ఉన్నారు, కానీ మన దగ్గర ఏముంది, మనం ఏమి ఇవ్వగలమో పడుతున్నారు. మన దగ్గర ఎవరు ఉన్నారు, ఎవరిని తీసుకొని ప్రభు దగ్గరకు వస్తే వారిని ప్రభు ఉపయోగించుకొని 10 మందికి సేవ చేయగలడు, 10 మందిని ఆకలి తీర్చగలడని ఎవరు ఆలోచన చేసింది ఎవరు, ఆంద్రే గారు. ఆంద్రే గారు ఈ బాలను తీసుకుని వచ్చి అయ్యాదిగో ఒక బాలు వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇది తీసుకొని వచ్చేసి ప్రభు పరిచర్యలో ఒక సాధనంగా మార్చుతూ ఉన్నాడు. ఆ బాలుని ఈ 5 రూపాయలు నడిపించేవాడు ఆంద్రే గారు. అలాగే యోహాను వార్త 12:20 చదవండి. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో
అందర్ గ్రీకులు ఉండేవి వారు గలీలయలోని ఆ బెత్సాయిదా వాసి ఆ ఆ ఆ అప్పుడు పిలుపు వెళ్ళి ఆంద్రియాతో చెప్పాను ఆంద్రియా పిలుపు ఇద్దరు కలిసి ఆ యేసునకు చెప్పారు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ మూడవ సందర్భం పండుగ నాడు తిరునాళ్ళకు యెరూషలేములో జరిగే తిరునాళ్ళకు పండుగకు అనేక మంది వచ్చారు ఆ అనేక మందిలో కొందరు గ్రీకులు కూడా ఉన్నారు ఈ గ్రీకులు ఏం చేశారు పేతురు గారి దగ్గరికి వెళ్ళలేదు యోహాను గారి దగ్గరికి వెళ్ళలేదు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఫిలిప్పు గారి దగ్గరికి ఆంద్రే గారి దగ్గరికి వెళ్ళారు ఈ ఆంద్రే అనే ఈ పేరు హీబ్రూలు పెట్టుకునే పేరుట ఆంద్రే అనే పేరు హీబ్రూలు పెట్టుకునే పేరుట ఇది వేరే దేశస్తులు గ్రీకు దేశస్తులు పెట్టుకునే పేరు లివింగ్ స్టోన్ అని కాని లివింగ్ స్టాన్ అని కాని ఇవి మన దగ్గర పేరు కాదు దాన్ని పెట్టుకున్నాం అలాగే ఆంద్రియా అనే పేరు ఆండ్రూ అనే పేరు అక్కడ ఇజ్రాయెల్ ఉన్న పేరు కాదు ఇది గ్రీకు దేశంలో ఉండే పేరు ఈ పేర్లను ఎప్పుడైతే ఈ గ్రీకు దేశస్తులు ఉన్నా విన్నారో ఏమనుకుంటారు ఇదిగో మన వాడే ఇక్కడు ఈ పేరు ఈ సౌందర్యం మన వలే ఉంది అనుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రభు దగ్గర తీసుకుని వెళ్తున్నారు అంటే మూడు పర్యాయం ఒకసారి అన్నను ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు పేతురు గారిని రెండవసారేమో ఆ బాలుని ఐదు రొట్టెలను ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు మూడవసారి గ్రీకులను ప్రభు దగ్గర తీసుకుని వచ్చాడు నడిపించేవాడు నాయకుడు నడిపించే నాయకుడు అపోస్తలుడు ఆంద్రేయ గారు ప్రిమల సహోదరి సహోదరులరా ఇదే మనం ఈ రోజు ఆంద్రేయ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయము నేను మాత్రమే ప్రభు దగ్గరికి వస్తే నేను మాత్రమే ప్రభు మేలులను అనుభవిస్తే అది క్రైస్తవ విశ్వాసం ఉన్న లక్షణం అయితే కాదు మంచి గుణం అయితే కాదు ప్రభు నువ్వు అనుభవిస్తే ప్రభు నువ్వు తెలుసుకుంటే ప్రభుని ఇతరుల దగ్గరకు తీసుకుని వెళ్ళాలి లేకపోతే ఇతరులను ప్రభు దగ్గరకు చేర్చాలి అప్పుడే మన యొక్క విశ్వాసం గట్టిదిగా మనము కూడా క్రీస్తు పరిచర్యలో సాధకములుగా ఉంటాం ఇక రెండవది నిస్వార్థ జీవి అని ఎందుకు అన్నానంటే ప్రభు శిష్యుల్లో 12 మందిలో రెండు గ్రూపులు ఉన్నారు ఉన్నారు గ్రూపులు ఉన్నారు గ్రూపులు రెండు గ్రూపులు ఉన్నారు అంతర వలయం ఒకటి బాహ్య వలయం ఒకటి ప్రభు శిష్యులను ముగ్గురు వేరు చేశారు ప్రభు గారు పేతురు యాకోబు యోహాను ముగ్గురు ఈ అంతర వలయంగా ఉంటారు దగ్గర గ్రూప్ సన్నిహితంగా ఉంటారు మిగతా వాళ్ళ కూడా కొంచెం బాహ్య వలయంలో ఉంటారు అందుకని ప్రతిసారి కూడా అందరూ కలిసి వెళ్తారు కొంతమందిని అక్కడ ఆపేసి ముగ్గురు మాత్రమే తీసుకుని వెంట వెళ్తారు ప్రభు అంటే ఇది అంతర వలయం ఒకసారి గమనించండి పేతురు గారిని పరిచయం చేసింది నేను అయితే అన్నను తీసుకుని వచ్చింది నేనే అయితే నన్ను మొదలుపెట్టి మా అన్నకి స్థానం ఇస్తాడా మా అన్నను నాయకుడిగా నిలుచుకుంటాడా అనే తత్వము ఆంద్రే గారితో మనం చూడండి ఆంద్రే గారి మాటలు చాలా తక్కువైపోతాయి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ కూడా మనకి ప్రస్థానం జరగదు అందుకే నేను అంటాను ఎటువంటి ఈర్షకు గురి కాకుండా నిస్వార్థముగా ఓకే అన్నను తీసుకున్నాడా మిగతా ఇద్దరిని తీసుకున్నాడా ఓకే నేను మొదటి సేవకుడు వచ్చిన శిష్యుడిని అయినా కానీ నాకు పర్వాలేదు ఇదిగో నేను చివరిలో ఉంటాను దగ్గరగా ఉన్నక్కర్లేదు కానీ ప్రభుత్వం ఉంటానని ఆశించిన వ్యక్తి అలా నిలబడిన వ్యక్తి ఈర్ష కానీ గుళ్ళు కానీ ఇతర ఏ యొక్క భావాలు లేని వ్యక్తి నిస్వార్థం ఇక మూడవదిగా మనం ధ్యానం చేయవలసిన అంశం ఏమిటంటే ఈయన విశ్వాసి మరణ వేదనలో కూడా ఆయన ఎలా చంపుతారంటే గ్రీసు దేశస్తులు ఆ రాజుగారులు ఈ మామూలు సిలువ కాదు మనం చూస్తున్న సిలువ కాదు ఈ సిలువ ఎక్స్ ఆకారంలో ఉంది ఈ ఆకారం ఉంది సిలువ దీని మీద ఆయన రెండు రోజులు మరణ వేదనలు ఉంటారు రకరకాల నిందిస్తారు హింసిస్తారు అన్ని చేస్తారు రెండు రోజులు మరణ వేదన పొంది
ప్రార్థన చేస్తూ అలా చనిపోతారు. అంటే బలమైన విశ్వాసం ఎందరిని విశ్వాసం చివరి వరకు కూడా మొదట్లో ఎలాగైతే ప్రభువుని వెంబడించాడో ఆ ఉత్సాహాన్ని చూపాడో చివరి వరకు కూడా మరణ సమయం వరకు వెళ్ళని విశ్వాసాన్ని ఆయన ప్రకటించుకున్నాడు. ఇది మనం కూడా మాకు నేర్చుకోవాల్సింది. మన విశ్వాసం ఏముంటుంది, మంచి వాక్యం విన్నప్పుడు మంచి సందర్భం వచ్చినప్పుడు బాగుంది అనుకుంటాం. ఏదైనా కానీ మీకు ప్రసంగమే కాదు, ఇక్కడ కూడా ఏదైనా కానీ ఒక సినిమా చూసినా అనిపిస్తుంది, బయటకు వస్తుంటే వచ్చే నడక వేరు అవునా, ఆ పాట పాడుకుంటే వస్తాడు లేక నడక వచ్చే నడక వేరు, ఆ తీరు వేరు, ఆ ఫైర్ ఎక్కడ ఉంటుంది, ఆ హాల్ నుంచి బయటకు దూరం వచ్చిన తర్వాత మీదే. ఈ ప్రసంగంలో కూడా అనేక ప్రసంగాలు వింటూ ఉంటాం టీవీలో కానీ అనేక సందర్భాల్లో కూడా, అక్కడ కూడా మనకు కొంచెం ఆవేశం వస్తుంది, ఆ ఫైర్ వస్తుంది, ఆ తర్వాత ఎక్కడ ఫైర్ అక్కడ ఎప్పుడు అర్థమవుతుందని చూపించిందాకే ఆ ఫైర్ దగ్గరికి లోపల ఫైర్ పోతుంది. అది ఒక ఆంధ్రే గారి దగ్గర లేదు, మొదట్లో ఎలా ఉన్నాడో చివరి వరకు కూడా అలాగే ఉండి సడలని విశ్వాసిగా బెదరని విశ్వాసిగా ప్రాణాలయం చేశాడు. కాబట్టి ప్రిమిన సహోదరి సహోదరుల ద్వారా ఒకటి ప్రభు దగ్గరికి అనేక మందిని చేర్చగలిగే ఒక నమ్మకాన్ని జీవితాన్ని చేయమని, రెండవది నిస్వార్థమైన క్రైస్తవులుగా ఉండే భాగంగా చేయమని, మూడవది బెదర్ని విశ్వాసులుగా క్రైస్తవులుగా మనల్ని తీర్చిదిద్దామని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మనం సహాయం చేయమని కాక క్రిస్మస్ వరకు కూడా ప్రతిరోజు ఒక జపాన్ని జపిస్తారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ప్రతిరోజు 15 సార్లు ఒక జపాన్ని జపుతారు. అంటే క్రిస్మస్ నవ్వి, ఆంద్రేయ గారి క్రిస్మస్ నవ్వీనా అంటారు. ఆ జపాన్ని చెప్తూ ఉండగా నా తర్వాత చెప్పండి. బెత్లెహేము గ్రామమున అర్ధరాత్రి సమయమున కాలలేని చలిలో మరియమ్మ గర్భాన దైవ కుమారుడు ఉదయించిన జన్మించిన ఆగడియ ఆ సమయము ధన్యమైనది, ఇది పాత్రమైనది. ఓ దయగల దేవా, దయతో ఆ ప్రార్థనలను ఆలకించి ఆ విన్నపాలను మన్నించండి. అందరం కూడా మౌనంగా మన వ్యక్తిగత అవసరాలను ప్రభువుకు తెలియజేద్దాం. మా ఈ విన్నపాలను మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయమున శ్రేష్టమైన రక్షకుడును కుమారుడైన క్రీస్తు ద్వారా అవతరించండి. ఆమేన్.
మరియా తల్లి ఓ మరియా తల్లి నీవు ఏ విధముగా దైవ చిత్తానికి బలవంచి రక్షణ ప్రణాళికలు మీ పాత్రను పోషించి ఉన్నారు అదే విధముగా ఆ జీవితాలలో దేవుని చిత్తమును నెరవేర్చుటకు మీ ప్రార్థనా సహాయాన్ని ఎల్ల వేళలా దయచేయండి తోడుగా ఉండండి ఈ ప్రార్థనా సహాయమును దయచేయండి దేవవర ప్రసాదము చేత పవిత్రాత్మ మహిమ కలుగునగాక ఆమేన్.